variety dressing, latest to fashion. ఇదేదో ఫ్యాషన్ షో కాదు, న్యూ లుక్స్ లో కనిపించాడు వైఎస్ జగన్. దాల్మియా సిమెంట్స్ కేసులో చంచల్గూడ జైలు నుంచి భారీ భద్రత మధ్య కోర్టుకు హాజరయ్యాడు జగన్. 6 నెలల తర్వాత పబ్లిక్ లోకి వచ్చిన జగన్ హాఫ్ షర్ట్ లో హల్చల్ చేశాడు. గతంలో కోర్టుకు హాజరైనప్పుడు జగన్ ఫేస్ లో అనీజీ కనిపించేది, ఈసారి కాస్త హుషారు కనిపించింది. ఏడాదిగా జైల్లో గడపటంతో జైల్ ఫుడ్ వర్కౌట్ అయినట్లుంది. హ్యాండ్సమ్ గా మారాడు, సొట్ట బుగ్గలు బూరెలుగా మారాయి. హెల్తీ బాడీతో ఎంట్రీ ఇచ్చాడు, రొటీన్ గా అభిమానులకు విష్ చేశాడు. చంచల్గూడ జైల్లో ఎందుకు అందరు ముద్దాయిలందరిని ఒక చోట పెడుతున్నారు? నేను పోలీస్ ఆఫీసర్ గా పనిచేశాను, ఒక కేసులో ముఖ్యమైన ముద్దాయిలు ఉంటాయి, ఆ జైల్లో పెట్టి వేరే జైల్లో అందరు అక్కడే కూర్చొని పాపం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏ ఇబ్బంది లేకుండా అక్కడే కూర్చొని అన్నీ మాట్లాడుకోవాలి. సాయంత్రానికి అక్కడే షెటిల్ ఆడుకోవాలంట, అక్కడే చపాతీలు తినాలంట. వాళ్ళు జైల్లో ఉన్నారా, 5-స్టార్ హోటల్లో ఉన్నారా చెప్పండి ఐజీ గారు. కోర్టు హాల్లో సబితను చిరునవ్వుతో పలకరించాడు జగన్. క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నాడు జగన్. సబిత కోర్టులో పక్కపక్కనే కూర్చున్నారు. విచారణ సందర్భంగా కూడా జగన్ ఫేస్ లో ఎలాంటి ఆందోళన కనిపించలేదని తెలిసింది. కోర్టుకు జగన్ ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జగన్ ను చూడగానే విజయమ్మ కంట తడిపెట్టారు. కోర్టు అనుమతితో గంట పాటు ఫ్యామిలీతో గడిపాడు. భార్య భారతితో పాటు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ జగన్ తో మాట్లాడారు. తనకేమీ కాదంటూనే విజయమ్మను ఓదార్చారు జగన్. విచారణ ముగియటంతో జగన్ ను చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. మొత్తానికి న్యూ లుక్స్ లో హెల్దీగా కనిపించిన జగన్ ను చూసి అభిమానులు సంబరపడిపోయారు.